ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలని కోవిడ్ సెంటర్ గా మార్చాలని సిపిఎం కనిగిరి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి పిసి కేశవరావు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాల ఎదుట సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సూపర్డెంట్ డాక్టర్ సునీతకు వినతి పత్రంను సిపిఎం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో మత్తు వైద్యునితో పాటు సిబ్బందికి నియమించాలని కోరారు. 100 పడకల వైద్యశాలగా మార్చాలని పేర్కొన్నారు. పురుషులకు స్త్రీలకు వేరువేరుగా టాయిలెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. కరోనా పేషెంట్లకు అందుబాటులో బెడ్లు ఉండేలా చూడాలని, ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం మాలకొండయ్య, ఎస్కే కాసిం, వి కాసయ్య, ఎస్కే బషీర చెన్నమ్మ, రమణమ్మ, ప్రసన్న, మైమున్ మల్లీశ్వరి, మహీంద్ర, శ్రీను, ఏడుకొండలు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రజా సంఘాలుగా, అలాగనే జన విజ్ఞాన వేదికగా, సిఐటియుగా, అలాగనే అనేక సంఘాలు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒకటి, కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో మత్తు డాక్టర్లు లేక సుమారుగా 10 సంవత్సరాలైంది. మత్తు డాక్టర్లు లేనందువల్ల ఈరోజు రేషన్ కార్డు ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలంటే గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అనేక సంఘాలు అనేక మంది అడిగినా కూడా